Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే ఆ పార్టీ మటాష్. ఆయన ఇంటి పేరు చలమల శెట్టి, ఒంటి పేరు సునీల్. టాలెంట్ నిండా ఉన్నవారే, మంచి బిజినెస్ మ్యాన్. కానీ పాలిటిక్స్లోనే ఆయన జాతకం అడ్డంగా తిరగబడుతోందని అంటున్నారు. అది నిజమే అనిపించేలా ఆయన ఒకటి రెండు కాదు, 4 సార్లు ఓటమి పాలయ్యారు. ఒకటే నియోజకవర్గం, పార్టీ మాత్రం వేరు, ఓటమి మాత్రం కామన్. ఆయనతో పాటు ఆయన పార్టీ సైతం ఓడిపోవడం కూడా కామన్. ఇదంతా గత 15 ఏళ్లుగా సాగుతున్న ఒక రాజకీయ చరిత్ర. కాకినాడ జిల్లాకు చెందిన చలమల శెట్టి సునీల్ ఏ పార్టీలో ఉంటారో ఆ పార్టీ ఓటమి పాలవుతుంది అన్నది ఒక చరిత్ర. అది నిజమే అనిపించేలా జరుగుతోంది. 2009లో రాజకీయ అరంగేట్రం చేసిన చలమల శెట్టి ప్రజారాజ్యం తరఫున తొలిసారి పోటీ చేశారు. ఆ ఎన్నికలలో ఆయన కాకినాడ నుంచి ఎంపీగా బరిలోకి దిగితే తొలి ఓటమి అలా పలకరించింది. ప్రజారాజ్యం కూడా ప్రతిపక్షంలోకి వచ్చింది. ఇక 2014 నాటికి అదే చలమల శెట్టి వైసీపీ నుంచి కాకినాడలో ఎంపీగా పోటీ చేస్తే ఆయన ఓడారు. పార్టీ ఓడింది, వైసీపీ అపోజిషన్లోకి వచ్చింది. ఇక 2019లో చలమల శెట్టి టీడీపీ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికలలో వైసీపీ తరఫున వంగ గీత గెలిచారు. ఆయన ఓటమి పాలయ్యారు. ఏపీలో టీడీపీ కూడా ఓడింది. ఇక 2024 ఎన్నికలలో చూస్తే వైసీపీ నుంచి చలమల శెట్టి పోటీ చేస్తే భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. ఆయనతో పాటు వైసీపీ కూడా నిండా మునిగింది. దీనిని చూసిన వారంతా ఇదేమి మహిమ చలమల శెట్టి అని అంటున్నారట. అంతేకాదు మరో మాట కూడా అంటున్నారట, చలమల శెట్టి వెళ్ళిన పార్టీ ఓడుతుందా లేక ఆయన పోటీ చేయడానికి ఓటమి రాసి పెట్టుకున్న పార్టీలోకి కోరి మరీ వెళతారా అన్న చర్చ సాగుతోంది. ఏమైతేనేమి, ఎంతోమంది కాకినాడ నుంచి ఎంపీలయ్యారు. కానీ పాపం 4 సార్లు పట్టు వదలని విక్రమార్కని మాదిరిగా పోటీ చేస్తూ వస్తున్న చలమల శెట్టికి మాత్రం గెలుపునకు దారేది అన్న ప్రశ్నే ఎదురవుతోంది. ఇక ఆయన 2029లో పోటీ చేస్తారా, చేస్తే ఏ పార్టీ తరఫున చేస్తారు అన్న చర్చ కూడా ఇప్పటి నుంచే సాగడం విశేషం. ఈసారి చలమల శెట్టిని తమ పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చి గెలిపించి తాము కూడా గెలిచే మునగత్త పార్టీ ఏపీలో ఏదో చూడాల్సిందే అని అంటున్నారు.